సో హలో ఫ్రెండ్స్ దేశుదర్శన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్ మనం మన సోలార్ సిస్టమ్ అండ్ మరియు ప్లానెట్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనివర్స్ అనేది ఒక ఎలా తయారైందంటే దీనికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియోరీస్ అనేది ఉండటం జరిగింది అండ్ దీంట్లో బాగా పాపులర్ చెందిన థ్యోరీ వచ్చేసి బిగ్ బ్యాంగ్ థ్యోరీ బిగ్ బ్యాంగ్ థ్యోరీ నుంచి అంటే అంతకుముందులో మాస్ మొత్తం ఒక చాటు ఉండేది అండ్ దీంట్లో సడన్గా టెంపరేచర్ పెరగటం వల్ల ఇది ఎక్స్ప్లోర్డ్ అవటం వల్ల ఈ యూనివర్సిటీస్ గెలాక్సీస్ అట్లాంటివి అన్నీ తయారయ్యిందని ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో ఉంది అండ్ ఇప్పుడు మనం మన సోలార్ సిస్టమ్ పేరు వచ్చేసేసి మిల్కీవే గెలాక్సీ మన సోలార్ సిస్టమ్ పేరు అండ్ దీంట్లో ప్లానెట్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం వీడియోలో ఫస్ట్ మనకి ఇవన్నీ ప్లానెట్స్ తన చుట్టూ తాను తిరుగుతున్నాయి అండ్ మరియు ఈ మొత్తం సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అంటే ఇది సూర్యుడు గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఇప్పుడు ఈ ప్లానెట్స్ మొత్తం తన చుట్టూ అండ్ మరియు ఈ సూర్యుడు చుట్టూ తిరగడానికి సూర్యుడు ఏదైతే ఉందో ఫ్రెండ్స్ దీన్ని మనం సన్ అంటాం సన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఒక ప్లానెట్ కాదు ఇది ఒక స్టార్ సన్ అనేది ఒక స్టార్ అండ్ ఈ స్టార్ నుంచి మనకి ఎనర్జీ లైట్ ఫామ్లో ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది ప్లానెట్స్ అన్నిటికి అండ్ ఈ భూ సన్ ఏదైతే ఉందో ఇది నైంటీన్ నైన్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మాస్ కలిగి ఉండిద్ది అండ్ మిగతా మిగతా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో ఎన్ని ప్లానెట్స్ ఇవన్నీ కలిస్తే ఎంత ఉండుద్దో నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సన్న అంటే అంత పెద్దగా ఉండిద్ది అండ్ కొన్ని రెట్లు కొన్ని వేల రెట్లు ఎక్కువ పెద్దగా ఉండిద్ది సన్ను ఈ ప్లానెట్స్ కంటే ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి సన్ ఏదైతే ఉందో సన్ను గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ అన్ని ప్లానెట్స్ అవన్నీ ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరగటం జరుగుతుంది అండ్ దీంట్లో కొన్ని ప్లానెట్స్ అనేది కొన్ని గ్రహాలు అనేది ఉండటం జరిగింది ఇప్పుడు ఒక్కొక్క ప్లానెట్ గురించి మనం చూద్దాం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి సూర్యుడికి దగ్గరగా ఉండేది మనకి మెర్క్యూరీ 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 ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇది అన్నింటికంటే చిన్న ప్లానెట్ స్మాలెస్ట్ ప్లానెట్ అని కూడా దీన్ని పిలుస్తారు స్మాలెస్ట్ ప్లానెట్ ఇది స్మాలెస్ట్ ప్లానెట్ అండ్ మరియు సూర్యుడికి చాలా దగ్గరికి ఉండిది కాబట్టి దీని టెంపరేచర్ ఏదైతే ఉందో దీనికి టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉండిద్ది అండ్ దీనికి ఉపగ్రహాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు మన మన భూమికి వచ్చేసేసి సూ చంద్రుడు ఎలాగో సేమ్ దీనికి ఉపగ్రహాలు వచ్చేసేసి ఏమి లేవు ఉపగ్రహాలు దీనికి జీరో జీరో శాటిలైట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్స్ట్ ప్లానెట్ ఏదైతే ఉందో దాన్ని చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసేసి వీనస్ వీనస్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇది సెకండ్ ప్లానెట్ అండ్ దీన్ని మనం హాటెస్ట్ ప్లా హాటెస్ట్ ప్లానెట్ అని కూడా పిలుస్తాం హాటెస్ట్ ప్లానెట్ ఇది హాటెస్ట్ ప్లానెట్ అనేది దీన్ని ఎందుకు పిలుస్తారంటే ఈ వీనస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాస్ అనేది ఉంట ఉండటం వల్ల సూర్యుడి నుంచి వచ్చిన రేడియేషన్ వల్ల ఈ ప్లానెట్ ఏదైతే ఉందో చాలా బాగా వేడిగా ఉండిద్ది అండ్ దీనివల్ల దీనికి హాటెస్ట్ ప్లానెట్ అనే పేరు రావడం జరిగింది అండ్ దీన్ని మనం మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది వీనస్ని అండ్ దీనికి కూడా ఉపగ్రహాలు చూసుకున్నట్లయితే సేమ్ జీరో ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ అనేది ఏమి లేవు దీనికి అండ్ ఇప్పుడు మనం థర్డ్ ప్లేస్లో ఉన్న ప్లానెట్ చూద్దాం ఇప్పుడు మన మనం ఉంటున్నది అండ్ మనం ఉండబోయేది ప్లానెట్ వచ్చేసేసి అర్త్ థర్డ్ ప్లేస్లో ఉండటం జరిగింది అర్త్ మన భూమి మన భూమి మన భూమిని మనం బ్లూ ప్లానెట్ అని పిలుస్తాం బ్లూ ప్లానెట్ బ్లూ ప్లానెట్ ఎందుకంటే భూమి మీద ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ ఓషన్తో కవర్ అయింది కాబట్టి బ్లూ కనపడింది దీనివల్ల మనం దీనికి బ్లూ ప్లానెట్ అని పేరు ఇవ్వడం జరిగింది అండ్ దీనికి మనం రోజు చూస్తూ ఉంటాం నైట్ టైం అయినప్పుడు చందమామ వస్తూ ఉంటాడు ఆ చందమామే మనకే నేచురల్ శాటిలైట్ దీనికి ఒక్క శాటిలైట్ అనేది ఉండటం జరిగింది చంద్రుడు అండ్ ఇప్పుడు మనం మూన్ ఎర్త్ తర్వాత నెక్స్ట్ ప్లానెట్ చూద్దాం మనం ఇప్పుడు నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసేసి మార్స్ మార్స్ అండ్ మార్స్ మీదకి చాలా శాటిలైట్స్ మరియు రాకెట్స్ అనేది పంపించటం జరుగుతుంది ఎందుకంటే ఎర్త్ మరియు మాస్ ఏదైతే ఎర్త్ మార్స్ ఏదైతే ఉందో దాని వెయిట్ అంటే ఎర్త్ అండ్ మార్స్ మాస్ వచ్చేసేసి రెండు ఈక్వల్గా ఉండటం ఉండటం జరుగుతుంది అండ్ దీన్ని దీనివల్ల ఇప్పుడు ఇక్కడ మార్స్లో మనం ఉండగలమేమో అని చెప్పేసి రాకెట్స్ ఇవన్నీ పంపించడం జరుగుతుంది అండ్ దీన్ని మనం రెడ్ ప్లానెట్ అని కూడా పిలవడం జరుగుతుంది రెడ్ ప్లానెట్ రెడ్ ప్లానెట్ అని దీన్ని పిలుస్తారు మార్స్ని అండ్ దీనికి శాటిలైట్స్ చూసుకున్నట్లయితే ఉపగ్రహాలు దీనికి రెండు శాటిలైట్స్ అనేది ఉండటం జరిగింది రెండు చంద్రులు అనేది ఉండటం జరిగింది అండ్ ఇప్పుడు వరకు మనం ఫోర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకున్నాం ఫోర్ ప్లానెట్స్ తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్స్ట్ ప్లానెట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసేసి జూపిటర్ జూపిటర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఈ ఎనిమిది గ్రహాల్లో అన్నింటికంటే పెద్ద గ్రహం జూపిటర్ అండ్ దీని గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉండిద్ది అండ్ దీనివల్లే ఈ దీని గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు దీని ముందల మార్స్కి మరియు జూపిటర్కి మధ్యలో ఒక బెల్ట్ అనేది ఉండటం జరుగుతుంది దాన్నే మనం యాస్ట్రాయిడ్ బెల్ట్ అని పిలుస్తాం యాస్ట్రాయిడ్ బెల్ట్ అంటే ఈ జూపిటర్కి ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండటం వల్ల ఇది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాస్ట్రాయిడ్స్ రాలని కామెంట్స్ని ఎక్కువ తన తన సైడ్ ఆకర్షించుకునేది అండ్ దీనివల్ల దీనికి ఎక్కువ యాస్ట్రాయిడ్స్ అనేది దీని బయట తిరగటం జరుగుతుంది ఇటు సైడ్ సైడు బయట తిరగటం జరుగుతుంది అండ్ ఒక లేయర్ బెల్ట్ ఒక బెల్ట్ తయారు చేసింది ఇది జూపిటర్ అనే దీనికి గ్రావిటీ బాగా ఎక్కువ ఉండటం వల్ల సో అన్న తర్వాత ఎక్కువ గ్రావిటీ కలిగింది జూపిటర్ దీనివల్ల ఇది ఎక్కువగా తన సైడ్ ఆకర్షించుకోవడం జరుగుతుంది ఏదైనా వస్తువు తన సైడ్ వస్తే లాగేసుకునేది జూపిటర్ దీనికి ఉపగ్రహాలు చూసుకున్నట్లయితే దీనికి అరవై ఏడు అరవై ఏడు మూన్స్ అనేది ఉండటం జరిగింది న్యాచురల్ శాటిలైట్స్ సిక్స్టీ సెవెన్ అనేది ఉండటం జరిగింది అండ్ దీన్ని మనం బిగ్ బిగ్ అండ్ స్పీడెస్ట్ ప్లానెట్ అని పిలుస్తాం బిగ్గెస్ట్ ప్లానెట్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఇది అండ్ లేదంటే స్పీడెస్ట్ ప్లానెట్ అంటే స్పీడ్గా తన చుట్టూ తిరగడానికి చాలా స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి దీన్ని మనం బిగ్గెస్ట్ మరియు స్పీడెస్ట్ ప్లానెట్ అని కూడా దీన్ని పిలుస్తాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి దీని తర్వాత ఇప్పుడు మనం సాట్రన్ గురించి చూద్దాం సాట్రన్ ట్యూ అండ్ సాట్రన్ సాట్రన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ దీనికి ఒక రింగ్ రింగ్ టైప్స్ స్ట్రక్చర్ అనేది దీనికి ఉండటం జరిగింది ఈ ప్లానెట్ చుట్టూరు అంటే ఈ రింగ్స్లో వచ్చేసేసి ఐస్ మరియు డస్ట్ పార్టికల్స్ అండ్ యాస్ట్రాయిడ్స్ అవన్నీ దీని చుట్టూరు ఒక బెల్ట్ రూపంలో తిరగటం జరుగుతుంది అండ్ దీనివల్ల దీన్ని బ్యూటిఫుల్ ప్లానెట్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది బ్యూటిఫుల్ ప్లానెట్ బ్యూటిఫుల్ ప్లానెట్ అని దీన్ని పిలుస్తారు అండ్ బ్యూటిఫుల్ ప్లానెట్ అనే ఏదైనా క్వశ్చన్ వస్తే అది వచ్చేసి సాట్రన్ అండ్ దీనికి ఉపగ్రహాలు చూసుకున్నట్లయితే దీనికి అరవై రెండు ఉపగ్రహాలు అంటే సిక్స్టీ టూ మూన్స్ అనేది ఉండటం జరిగింది సిక్స్టీ టూ మూన్స్ ఉండటం జరిగింది సాట్రన్కి అండ్ మనం సెకండ్ లాస్ట్ ప్లానెట్ చూద్దాం సెకండ్ లాస్ట్ ప్లానెట్ వచ్చేసేసి యూరినస్ యూరినస్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇది గ్రీన్ కలర్ ప్లానెట్ అని దీన్ని పిలుస్తారు ఎందుకంటే చూడడానికి కొంచెం గ్రీన్ కలర్లో ఇది ఉండి ఉండటం జరుగుతుంది అండ్ దీనివల్ల మనం దీన్ని గ్రీన్ ప్లానెట్ అని పిలుస్తాం గ్రీన్ ప్లానెట్ అండ్ దీనికి కూడా ఉపగ్రహాలు చూసుకున్నట్లయితే దీనికి ట్వంటీ సెవెన్ మూన్స్ అనేది ఉండటం జరిగింది ట్వంటీ సెవెన్ మూన్స్ అండ్ మన లాస్ట్ ప్లానెట్ వచ్చేసేసి నెప్ట్యూన్ నెప్ట్యూన్ వచ్చేసి మన లాస్ట్ ప్లానెట్ అండ్ దీనికి మనం కోల్డెస్ట్ ప్లానెట్ అని పిలుస్తాం కోల్డెస్ట్ ప్లానెట్ అండ్ దీనికి మొత్తం కలిపి పదిహేను మూన్స్ అనేది అంటే ఉపగ్రహాలు అనేది ఉండటం జరిగింది అండ్ యూరినస్ మరియు నెప్ట్యూన్ని మనం ఈ రెండిటిని మనం ట్విన్ ట్విన్ ప్లానెట్స్ అని కూడా పిలుస్తాం ట్విన్ ప్లానెట్స్ ట్విన్ ప్లానెట్స్ అని ఈ రెండింటిని అంటారు ఎందుకంటే చూడడానికి సేమ్ ఒకేలాగా ఉంటాయి కాబట్టి దీన్ని ట్విన్ ప్లానెట్స్ అని మనం పిలుస్తాం అండ్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్ ప్లానెట్ నుంచి మార్స్ వరకు ఈ నాలుగు గ్రహాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ టెంపరేట్ జోన్లో ఉన్నాయి టెంపరేట్ జోన్లో ఉండటం జరిగింది ఈ టెంపరేట్ జోన్ ఏంటంటే ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చిన లైట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువ బాగా వేడిగా ఉండిద్ది కాబట్టి వేడిగా ఉండిద్ది అండ్ వెళ్ళే కుంది చల్లబట్టడం జరుగుతుంది అంటే కూల్ అవ్వటం జరుగుతుంది అండ్ ఇప్పుడు మన మన ఎర్త్ ఏదైతే ఉందో వాటర్ వాటర్ వచ్చేసేసి లిక్విడ్ ఫామ్లో ఉండటం జరిగింది లిక్విడ్ ఫామ్లో ఉండేది టెంపరేటర్ జూన్లోనే ఒకవేళ దీనికంటే బాగా టెంపరేచర్ ఎక్కువైందనుకోండి వాటర్ ఏమైద్ది వాటర్ అనేది ఎయిర్ ఫామ్లో ఉండుద్ది అండ్ టెంపరేట్ జోన్ మించి దాటిపోయి వెళ్ళిపోయా అనుకోండి వెళ్ళిపోయే అది వాటర్ ఏదైతే ఉందో వాటర్ గడ్డి కట్టడం ఫ్రీజ్ అయిపోవటం జరుగుతుంది అండ్ అందుకనే ఇక్కడ నుంచి మర్క్యూరీ నుంచి మార్చ్ వరకు దీన్ని టెంపరేట్ జోన్ అని పిలవటం జరుగుతుంది అండ్ టెంపరేట్ జోన్ నుంచి ఇంకా ఆస్ట్రాయిడ్ బెల్ట్ దాటిన తర్వాత ఇంకా మొత్తం టెంపరేట్ జోన్ దాటిపోయి వెళ్ళిపోద్ది అందుకనే మనం లాస్ట్ని కోల్డెస్ట్ ప్లానెట్ వచ్చేసేసి నెప్ట్యూన్ అని పిలవటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం నువ్వు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ